చోరీ తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన సెక్యూరిటీ గార్డ్ నైట్ డ్యూటీలో మనీ డ్రైవర్ నుండి 8,95,000 రూపాయల చోరీకి పాల్పడిన సెక్యూరిటీ గార్డ్ మోనిదాస్ సంతిగూడలో కిరాయికి ఉన్న ఇల్లు ఖాళీ చేసి కుటుంబంతో సహా పరారైన మోనిదాస్ కుక్కర్పల్లి మెయిన్ రోడ్ లో బాగిరార్ కాలనీలో కళామందిర్ అని షాప్ ఉంటది అందులో మోహన్ అని చెప్పి 14 సంవత్సరాల నుండి మేనేజర్ పని చేస్తున్నాడు మొన్న రాత్రి 12:20 రాత్రి అందాదా 11 గంటల సమయంలో లాకర్ కు లాక్ చేసుకొని తన సెక్యూరిటీ గార్డ్ అయిన పిక్ అనే వ్యక్తి తోటి అతని ఇంటికి పోయినాడు శంషిగూడకు పోయిన తర్వాత మళ్ళీ నిన్న మార్నింగ్ వచ్చి చూసుకున్నాడు లాకర్ తెరవడానికి చూసుకుంటే ఆ లాకర్ కీ రావడం లేదు కీ రావడంతో తన అనుమానం వస్తేనే ఆయన శ్రీనివాస్ రెడ్డి అని అతని పై అధికారి చెప్పినాడు చెప్తే ఈ లాక్ ఇది దీన్ని కాదని చెప్పగా అదేమైందంటే వాళ్ళు నిర్ధారించినప్పుడు ఈ లాక్ దీన్ని కాదని చెప్పి వెంటనే వీళ్ళు వాచ్మెన్ ఇంటికి పోయినారు సెక్యూరిటీ గార్డ్ ఇంటికి పోతే సెక్యూరిటీ గార్డ్ ఇల్లు కాల్ చేసుకొని వెళ్ళిపోయినాడు అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ పైన అనుమానం ఉన్నది దానిపైన రిపోర్ట్ రాగా వెంటనే కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది ప్రత్యేక బృందాలను అందులో ఇవ్వడం జరిగింది 8,95,000